ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శుభలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మీరు వశీకరణ ఉపాయాలు చెప్తున్నారు, దానిలో పదార్థాలు సమయము మాకు వీలు కావడం లేదు, అలాగే కొన్ని సందర్భాల్లో పాతి పెట్టమని చెప్తున్నారు మాకు వీలవడం లేదు, ఏదైనా తేలికైన మంత్రాన్ని చెప్పండి, మేము మంత్రం ఇంటి దగ్గర చేసుకునేది తేలికైన ఉపాయం చెప్పండి చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన మంత్రాన్ని చెప్తాను. గురుపదేశంతో సంబంధం లేకుండా మనకి అద్భుతమైన ఆకర్షణ శక్తిని వశీకరణ శక్తిని ఇచ్చే మంత్రాన్ని మీకు ఈరోజు తెలియచేస్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని 21 రోజులు చేయాలి. ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి, అది చెప్తాను, కంపల్సరిగా పాటించండి. మంత్రాన్ని చెప్తాను, ఆ మంత్రం కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం మీకు వివరిస్తాను. ఆడవారైనా మగవారైనా సరే ఎవరికైతే ఆకర్షణ శక్తి కావాలి పెరగాలనుకుంటారో ఈ మంత్రం చేస్తే పెరుగుతుంది. అలాగే భార్యాభర్తలు ఒకరికొకరు గొడవలు పడి దూరంగా ఉండి అనవసరమైన అంటే సంబంధం లేని విషయాల వల్ల గొడవలు పడి దూరంగా ఉండి ఒకరికి ఒకరు దూరంగా ఉంటే ఎవరైనా ఒకరు చేసినా ఫలితం ఉంటుంది. ఈ ఉపాయం చేయడం వల్ల జనాకర్షణ కలుగుతుంది, అలాగే ఆకర్షణ శక్తి పెరుగుతుంది, వశీకరణ శక్తి కూడా పెరుగుతుంది. ఈ ఉపాయం ఆడవారిని మగవారిని చేయవచ్చు. 21 రోజులు ఖచ్చితంగా చేయాలి. ఉదయం సాయంత్రం, ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు, అంటే ఒక చందనమాల తీసుకోవాలి. ఈ ఉపాయానికి చందనమాల మాత్రమే వాడాలి, రుద్రాక్షమాల కానీ మిగతా మాలలు వాడకూడదు. ఆడవారైన మగవారైన చందనమాలతో, అంటే మనకి మార్కెట్లో దేవాలయాల దగ్గర పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఈ చందనమాల దొరుకుతుంది, అందులో ఎర్రటిది ఉంటుంది తెలుపు ఉంటాయి, తెల్లటి తీసుకోండి. చందనమాల అంటే గంధం అంటాం కదా, దాన్ని చందనం అంటాం, దాంతో మాలలు దొరుకుతూ ఉంటాయి, ఆ మాల తీసుకొని దాంతో జపం చేయాలి. ఇది కామదేవ మంత్రం. ఈ మంత్రాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు. ఆడవారు నెలసరి ఉన్నప్పుడు 20 నెలసరి అయిపోయిన తర్వాత 21 రోజులు కంటిన్యూ చేయాలి. మగవారైనా సరే 21 రోజులు కంటిన్యూ చేయాలి. మధ్యలో ఏమాత్రం గ్యాప్ వచ్చినా ఒకరోజు వదిలేసినా ఫలితం అనేది ఉండదు, మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ కంటిన్యూగా 21 రోజులు చేయాలి. ఈ మంత్రం చేస్తున్నప్పుడు మీరు ఏకాంత ప్రదేశంలో చేయొచ్చు, తెల్లవారుజామున కావచ్చు, రాత్రి కావచ్చు, ఎలాంటి అంటే డిస్టెన్స్ లేకుండా చేయాలి. ఇది చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పకూడదు, అంటే మేము చేస్తున్నామని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకూడదు, ఏకాంతంగా కూర్చొని చేసుకోవచ్చు. అంటే ఎవరు పక్కన ఉండకూడదు. కూర్చున్నప్పుడు మీ కింద ఇలాంటి ఎర్రటి వస్త్రం ఆసనంగా వేసుకోవాలి. ఆ ఆసనాన్ని మీరు 21 రోజులు కూడా ఉదయం సాయంత్రం కంపల్సరిగా జపం చేయాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆహార నిబంధనలు కానీ ఇలాంటివి ఏమీ లేవు, అంటే తిండి విషయంలో కానీ మిగతా విషయాలు ఎలాంటి నిబంధనలు లేవు. ఉదయం సాయంత్రం 2 బోర్డులు కూడా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఈ జపం చేయాలి, అది కూడా చందనమాలతో. మంత్రం మీకు చెప్తాను చూడండి. ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్. మళ్ళీ చెప్తాను, ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మీకు చూడండి ఒకసారి, ఈ మంత్రాన్ని హోల్డ్ చేసి రాసుకోండి. ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మీరు ఒక మాల అంటే 108 సార్లు, ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు ఈ మంత్ర జపం చేస్తే మీకు కామదేవుడు అనగానే మనకు బాగా గుర్తు, ఎందుకంటే శివుడు తన 3వ కటితో కామదేవుణ్ణి భస్మం చేశాడు. కామదేవుడికి మరో రూపమే శ్రీమన్నారాయణుడు. నారాయణుడి యొక్క కృప మన మీద ఉన్నప్పుడు సమస్త సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా మోహింపబడతాయి, అంటే మనని ఇష్టపడతాయి. మన ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, మన మాటలో వర్చస్సు పెరుగుతుంది. మనని ఎవరైనా సరే అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అందరినీ కూడా మోహింప చేయగలిగే శక్తి ఈ మంత్రం ద్వారా మనం పొందగలుగుతాం. ఈ మంత్రానికి గురుపదేశంతో అవసరం లేదు. అలాగే చందనమాలతో మాత్రమే చేయాలి, వేరే మాలతో చేయకూడదు అనేది ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్రానికి ఈ మాల మాత్రమే వినియోగించాలి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క మాలను వినియోగించాలి. అలాగే మీరు ఆడవారైనా మగవారైనా సరే ఆహార నియమావళి ఏమీ లేవు. నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఆడవారు చేయకూడదు. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా నెలసరి ఉన్నా మగవారు వేరే గదిలో
సపరేట్గా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. 21 రోజులు తలస్నానం చేయాలి, ఇలాంటిది ఏమీ లేదు. ఆడవారైన మగవారైన మామూలుగా స్నానం చేసి చేసుకుంటే సరిపోతుంది. దీపారాధన నైవేద్యాలు ఇలాంటివి ఏమీ లేవు. మంత్రానికి కూర్చున్నప్పుడు మీ ముఖం మాత్రం తూర్పు వైపు కానీ ఉత్తర వైపు ఈ రెండు దిక్కుల్లో ఏదైనా ఒకవైపుకు పెట్టి మంత్రజపం చేసుకోండి. ఆసనం మాత్రం ఎర్రటి వస్త్రమై ఉండాలి కంపల్సరీగా. ఈ మంత్రాన్ని మీరు ఉదయం సాయంత్రం మీకు ఉదయం సాయంత్రం కంపల్సరీగా చేయగలిగితేనే మీకు మీరు ఏది కోరుకున్నా సరే మీకు వస్తుంది. అంటే మీరు ప్రేమించుకున్నామండి, మా ప్రేమకు కూడా ఫలిస్తుంది అంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఒకళ్ళ మనసులో ఉంది వారు ఆ వ్యక్తిని కానీ ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరినైనా సరే వారు మనసులో ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రానికి ఖచ్చితంగా పనిచేస్తుంది. మనసులో లేకుండా మనం ఎవరికి పడితే వారికి చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. అంటే మనలో వారి ఆలోచన ఉండి మన మీద వారికి ఆలోచన ఉండి ఉంటే నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ మంత్రజపం చేయడం వల్ల ఖచ్చితంగా 1000 రెట్టు ఫలితం వచ్చి తీరుతుంది. 21 రోజులు చేయాలి. ఒకవేళ 21 రోజులకు మీకు పని కాకపోతే మళ్ళీ 21 రోజులు అలా మీరు దీన్ని 5 సార్లు ప్రయత్నం చేయవచ్చు. 5 సార్లు ప్రయత్నం చేసినా అవ్వకపోతే మీరు ఈ మంత్రం మీకు పని చేయడం లేదని అర్థం. అంటే ఖచ్చితంగా మీరు నిబంధనగా చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తేలికైన మంత్రం. మళ్ళీ చెప్తున్నాను, ఓం కామదేవాయ విద్మహే రతిప్రియాయే ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.